హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్. ఇక నేను బాదం లడ్డు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. మెయిన్గా ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది, బాదాము బెల్లము కొంచెం యాలకుల పొడి. ఇక నేను మరొక లడ్డు కూడా చేస్తున్నాను. ఇది మనందరికీ తెలిసిన మురమురాల లడ్డు లేదా పొరుగుల లడ్డు అని కూడా అంటారు. ఇక నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను. వీటిని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు కూడా చాలా చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది. ముందుగా నేను మురమురాల లడ్డు చేస్తున్నాను. ఇక నేను ఒక పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ అయితే తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది వేడయ్యాక మురమురాలు వేసుకోవాలి. ఇక్కడ ఈ మురమురాలను అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా క్రిస్పీ అయితే మీకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక నేను పాకం కోసం అదే ప్యాన్ తీసుకున్నాను. ముందుగా వాటర్ పోసి అందులో బెల్లం అయితే వేస్తున్నాను. మీరు మెయిన్గా అయితే అరిసెల బెల్లం ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. యుఎస్లో అయితే నేను స్వాద్ జాగరి అయితే యూస్ చేస్తాను. ఇదైతే ఈజీ టు టేక్ లాగా ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఈ స్వాద్ జాగరి అయితే చాలా బాగుంటుంది, డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇందులో మట్టి లాంటి పార్టికల్స్ అయితే ఉండవు. సో మీరు వాడే బెల్లంలో రాళ్ళు ఉంటాయని మీకు డౌట్గా ఉంటే ఈ బెల్లం అంతా కరిగే వరకు చూసి దాన్ని వడకట్టుకుని యూజ్ చేసుకోవడం మంచిది. ఈ పాకాన్ని అయితే ఓ 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని చూద్దాము ఎలా వస్తుందో. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సో ఇదైతే ఒక 2-3 డ్రాప్స్ వేసి చూస్తే మనకి పాకం వచ్చిందో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదైతే లిక్విడ్గానే ఉంది, అంటే పాకం అయితే రాలేదని అర్థం. ఇక నేను ఈ పాకాన్ని అయితే బాగా మరిగిస్తున్నాను మళ్ళీ. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాము పాకం ఎలా ఉందో. సో సెకండ్ టైం అయితే ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. 2-3 డ్రాప్స్ నార్మల్ వాటర్లో వేసి చూస్తున్నాను. సో ఇది షేక్ చేస్తే మాత్రం షేక్ అవ్వలేదు. సో చేత్తో టచ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది. సో దీన్ని బయటికి తీసి చూద్దాము. ఇదే పాకం ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టినట్లయితే పాకం అనేది ముదిరిపోతుంది. సో మీ లడ్డులు అనేటివి చాలా గట్టిగా వస్తాయి. ఇక్కడ ఈ పాకాన్ని అయితే బయటికి తీసి చూద్దాము. చూస్తే మనకి ఇలా స్ట్రింగ్ లాగా వచ్చి సెమీ సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ స్టేజ్లో మీరు మీ మురమురాలని మాత్రం వేసుకుంటే లడ్డూలు అనేటివి చాలా చక్కగా వస్తాయి. సో అందుకే సెమీ సాఫ్ట్గా ఉన్న పాకంలో మీరు మీ మురమురాలని వేసుకోవాలి. సో నేను చెప్పిన స్టేజ్లో అయితే మీ మురమురాలని వేసుకోండి. వేసుకొని పాకం అంతా పట్టేలాగా బాగా కలిపి ఇక్కడ ఈ మురమురా లడ్డు చేస్తుంటే పొయ్యి అనేది మెస్సీగా అవుతుంది అన్నమాట, ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ మురమురా లడ్డు మాత్రం ఎక్కువగా గట్టిగా ఉంటే కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు. మంటని లో ఫ్లేమ్లో పెట్టి చాలా చక్కగా కలుపుకోండి. సో దాని తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఎక్కువసేపు చల్లారిస్తే గట్టిగా అయిపోతుంది. సో వామ్గా ఉన్నప్పుడే చేతికి వాటర్ టచ్ చేసుకొని లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ మురమురా లడ్డు అయితే చాలా ఇష్టం. చేసిన 2-3 డేస్లో ఇవైతే అయిపోతాయి అన్నమాట.
నువ్వులు రోస్ట్ అయినప్పుడు మనకి చిటపటమంటు సౌండ్ వస్తుంది కదా, సో అలాగే ఈ బాదం కూడా రోస్ట్ అయితే టప్ టప్ అని సౌండ్ వస్తుంది అన్నమాట. ఈ బాదంని 15 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా రోస్ట్ చేసుకోవాలి. మిక్సర్ గ్రైండర్లో పల్స్ మోడ్ యూస్ చేస్తూ ఓవరాల్గా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ని అయితే కిందకి మీదకి కలుపుతూ ఇలా మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకోండి. సో నేను షూట్ చేయడం అయితే మర్చిపోయాను, యాలకుల పొడి వేసాను ఇందులో. ఇందులో మనము 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇదంతా బాగా కలిపి లడ్డూలను అయితే ఇంట్లో పిల్లలు చాక్లెట్స్ బాగా తింటున్నారా, సో దానికి బదులు ఇవి చేసి పెట్టండి. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, క్విక్గా అయిపోయే రెసిపీస్ అన్నమాట ఇవి. ఇక్కడ ఈ మురుమురా లడ్డూ అయితే సేమ్ జిలేబీ తిన్నట్టే అనిపించింది, సేమ్ జిలేబీ టేస్ట్ వచ్చేసింది అన్నమాట. బాదం లడ్డూలో అయితే కొంచెం బెల్లం డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా బాగానే ఉంది. చాలా హెల్దీ కదా బాదాము, సో చిన్నపిల్లలకి మనం ఇలా ఫైన్ పౌడర్ లడ్డూ చేసి తినిపిస్తే చాలా మంచిదన్నమాట. ఇక్కడ మా ప్రవస్తిని నేను అడిగాను ఏ లడ్డు ఫస్ట్ టేస్ట్ చేస్తావు అని, సో తనైతే బాదం లడ్డూ టేస్ట్ చేస్తానని చెప్పింది. సో తిని ఏం చెప్తుందో చూద్దాం. సో తనైతే బాదం లడ్డూ కన్నా ఈ బొరుగుల లడ్డూ అయితే చాలా నచ్చింది అని చెప్పింది. సో ఎంతైనా ఈ బాదంలో అయితే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో బాదం లడ్డూ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తింటుందన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ఇలాంటి యమ్మీ రెసిపీస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. Thank you for watching my channel. Keep watching.